తిరుపతి లడ్డూ ప్రసాదం అడల్ట్రేటెడ్ అయిన వార్తలు అనర్థ అయిన నేపథ్యంలో గత వారం రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా హైందవ ప్రపంచంలో కలకలం రేపింది. గత ప్రభుత్వ పాలనలో పాలకవర్గం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ లడ్డూకు వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని వచ్చిన వార్తల నేపథ్యంలో ఇదంతా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయంగా తప్పు, తిరుమలని రాజకీయంగా వాడుకుంటారా, కల్తీ జరగలేదు, అసలు అలాంటి నెయ్యి వాడలేదని చెప్తూ వచ్చి ఆఖరికి ఈరోజు ఏం చెప్పారంటే ఆవు పాల నుంచి నెయ్యి వస్తుంది కాబట్టి ఆ ఆవులు తినే తాగే ఆహారంలో ఏమైనా రెసిడ్యూస్ ఉంటే అవి ఇందులో ఉండొచ్చేమో అన్నట్టు మాట్లాడారు. ఆయన చంద్రబాబు చేసింది రాజకీయం, బీజేపీ చేసింది రాజకీయం, పవన్ కళ్యాణ్ చేసింది రాజకీయం అంటూ దీనికి నిరసనగా 29వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాలు లేదా పూజ కార్యక్రమాలు చేయాలని వైసీపీకి పిలిపించి ఆయన స్వయంగా తిరుపతి వెళ్తానన్నారు. సో మీరు తిరుపతి వెళ్తే అక్కడున్న చట్టం ప్రకారం, నిబంధనల ప్రకారం, సంప్రదాయాల ప్రకారం, జీవో ప్రకారం అన్యమతస్థులు తిరుమల వస్తే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ఫెయిత్ ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి, అది ఇస్తే కానీ మీరు అడుగు పెట్టడానికి లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు పిలిపించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశం పెట్టి తన పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే తన పర్యటనకు అనుమతి లేదని, విపరీతమైన నోటీసులు ఇచ్చారని వైసీపీ శ్రేణులందరికీ, అనుమతి లేని కార్యక్రమానికి రావద్దంటూ అడ్డగించారని, తాను ఆలయానికి వెళ్తానంటే అడ్డగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన మాట్లాడారు. కానీ నోటీసులు ఇచ్చింది ఆయన దర్శనం చేసుకోవద్దనడానికి కాదు, సంప్రదాయాలు పాటించమని చెప్పారు, ర్యాలీలు యాత్రలు ధర్నాలు చేయొద్దని వైసీపీ కార్యకర్తలకు నోటీస్ ఇచ్చారు, ఈవెన్ హిందూ సంఘాలకు కూడా మీరు యాత్రలు ర్యాలీలు తీయొద్దని చెప్పారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ట్విట్టర్లో కూడా ప్రకటించారు సంప్రదాయాలు పాటించాలి, మీరు మాత్రం నిరసన చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి టీటీడీ చూసుకుంటే నిబంధనలు ఏమైనా ఉంటాయని. సో అటు ఇటు కూడా నోటీసులు ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి యాత్రకు వెళ్ళొద్దని నోటీసులు ఇవ్వలేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు అంటూ, సో వాస్తవంగా ముఖ్యమంత్రి ఏమన్నారో లైవ్లోనే చూద్దాం. ఆ ప్రెస్ మీట్ కంటిన్యూ అవుతుంది ఇంకా. యా ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా? ఇంత మునుపు చట్టాన్ని దిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాల్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన తిరుపతి పర్యటన షెడ్యూల్డ్ తిరుమల విజిట్ని రద్దు చేసుకున్నారు. రద్దు చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, నేను ఇంట్లో క్రిస్టియన్, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తా అనుసరిస్తా, ఇస్లాంను గౌరవిస్తా అనుసరిస్తా, సిక్కిజాన్ని గౌరవిస్తా అనుసరిస్తా అన్నారు. ట్రూ, ఖచ్చితంగా మీరు బైబిల్ చదువుతారు, అది ఓపెనే. ఇగో నేను జీవితచరిత్ర చదివాను, అన్ని పుస్తకాలు చదివాను, మీకు సంబంధించి తల్లిగారు రాసినవి, తండ్రి గారికి సంబంధించిన అన్ని చదివాను. క్రిస్టియానిటీ ఓపెన్, విజయలక్ష్మి గారు కూడా బైబిల్ పట్టుకుంటారు, తప్పేమీ లేదు. భారతదేశంలో ప్రతి సిటిజన్కి తనకు నచ్చిన మతాన్ని ఫాలో అయ్యే, ప్రచారం చేసుకునే, ఆచరించే, అనుసరించే హక్కు ఉంది. దాన్ని ఖండించడానికి ఎవ్వరూ సరిపోరు. సేమ్ టైం ఇతర మతాలని కించపరచకూడదు. సింపుల్ లాజిక్, మీరు చెప్పింది నిజం. సో మీరు చెప్పారు కాబట్టి చంద్రబాబు గారు అడుగుతుంది అదే, మీరు బైబిల్ చదువుతానన్నారు, క్రిస్టియన్ అన్నారు కాబట్టి, రూఢి ఉంది కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక చట్టం ఉంది, జీవో ఉంది, అన్య మతస్థులు ఆ టెంపుల్కి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, సింపుల్. మిమ్మల్ని రానివ్వకపోవడానికి ఈ భారతదేశంలో ఏ చట్టము అనుమతించదు. ఎవరిని కూడా టెంపుల్లోకి గుళ్ళోకి ప్రవేశం నిషేధం అనే హక్కు ఏ చట్టము అంగీకరించదు. బట్ సంప్రదాయం ప్రకారం ఏంటంటే, ఎందుకంటే ఆయా టెంపుల్కి సంబంధించి, ఆయా వ్యవస్థలకు సంబంధించి కొన్ని ఆచారాలు ఉన్నాయి, అక్కడ ఆ దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది అని ఒక డిక్లరేషన్ సంతకం పెడితే లోపలికి అలౌ చేస్తారు. లేని పక్షంలో ఎవరైనా అన్య మతస్థులు అక్కడికి వచ్చి వివిధ రకాల ఏదైనా చేయకూడదని చేస్తారేమో అనేటటువంటి అంశం దీనికి పునాది. కాబట్టి ఫాలో కావాలి. రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు కూడా ఫాలో అయ్యారు.
అది అభ్యంతరము అయితే వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదు. గుడికి రా వస్తావా చేస్తావా అని ఎవరు అడగలేరు కదా, అడిగే హక్కు ఎవరికి లేదు. మీరు అన్నట్టుగా బయటకు వెళ్తే దాన్ని గౌరవిస్తా అన్నారు. సో తిరుమల వెళ్తున్నారు కాబట్టి దాన్ని గౌరవించమన్నారు. అనేక ఆలయాల్లో కొన్ని సంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి, అవి ఫాలో అయితే వెళ్ళాలి, లేదంటే వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు గారు చెప్తుంది కూడా అదే, మీరు డిక్లరేషన్ ఇవ్వాలి అనే అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. ఏమన్నారు, డిక్లరేషన్లో రాసుకోండి కావాలంటే, నా మతం మానవత్వం అన్నారు. మానవత్వం అంటే ఏంటంటే సాటి మనిషి పట్ల ప్రేమతో కరుణతో దయతో జాలితో కంపాషన్తో ఉండాలి. హ్యూమన్, మనిషిని మనిషిగా చూడాలి. మానవత్వం అని ఎందుకు వచ్చింది, అంతకుముందు మృగత్వం, జంతువుల్లా బిహేవ్ చేయడం, రాక్షసత్వం, రాక్షసుల్లా బిహేవ్ చేయడం, కీటకత్వం, కీటకాల్లాగా పాముల్లాగా కాటేయడాలు విషాలు చిమ్మడాలు. అది కాదు, ఈ సృష్టిలో సృష్టి అనకపోతే ఈ ఆవిర్భావంలో ఈ ఎగ్జిస్టెన్స్లో మనిషికి మాత్రమే ఆలోచన శక్తి ఉంది, బ్రెయిన్ ఉంది కాబట్టి మనిషిగా ఆలోచించాలి, కరుణ చూపాలి, దయ చూపాలి. సాటి మనిషి పట్లే కాదు, ఈ ఈ ఎగ్జిస్టెన్స్లో విశ్వంలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల, చరాచర జగత్తు మీద కరుణతో ఉండాలి. ఇది కదా మానవత్వం. డిక్లరేషన్లో రాసుకోమన్నారు కదా, మనుషులు కొట్టేయడాలు, చంపేయడాలు, థర్డ్ డిగ్రీ వాడేయడాలు, ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కొట్టేయడాలు, చచ్చే వరకు కొట్టేయడాలు, కొడుతుంటే వీడియోలు చూడాలు, ఎస్సీఎస్టీల మీద ఎస్సీఎస్టీ కేసులు పెట్టడాలు, రైతుల మీద దాడులు చేయడాలు, కులాలు అంటగట్టడాలు, మతాలు అంటగట్టడాలు, డాక్టర్ సుధాకర్ లాంటి మేధావిని పెడరెక్కలు విరిచిపెట్టి విశాఖ నగర వీధుల్లో కొట్టడాలు, దళితుడైన కిరణ్ కుమార్ని గుండె గీయడాలు, ఇది మానవత్వం అయితే కాదు. డిక్లరేషన్లో కూడా రాసుకోమన్నారు మీరు, అంత రాసుకో సాంబా అన్నంత ధీమాగా చెప్పారు. మానవత్వం అంటే అది కాదు. పోనీ మతం గురించి మాట్లాడినా మీకు డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంటే వెళ్ళొద్దు. లేదు, శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదనే సంప్రదాయం గురించి అనేక మహిళా సంఘాలు, కొంతమంది భారత రాజ్యాంగంలో మమ్మల్ని ఎందుకు నిషేధం విధించారు, మాకెందుకు లేదు హక్కుని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఫైట్ చేయొచ్చు ఆ జీవో మీద. బట్ నేను ఫాలో కాను, చట్టాలను ఉల్లంఘిస్తాను, 11 సార్లు వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు, లేదు రాజకీయం చేద్దాం అనుకున్నారు. ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఫాలో కావాలి బయట. బట్ మీరు రాజకీయం వాడుకోవడానికి కొన్ని ఫాలో కాను, కొన్ని ఫాలో అవుతా అంటే ఇష్యూస్. నాకు తెలిసి నేను చాలామందితో మాట్లాడా, నిజమైన క్రిస్టియన్ ఇతర దేవుళ్ళని అంగీకరించకూడదు అని ఆ యొక్క క్రిస్టియానిటీ ట్రెడిషనల్ టీచింగ్స్లో, బిలీఫ్స్లో ఉంది. ది ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్, ది ఫస్ట్ కమాండ్మెంట్ గివెన్ టు మోజెస్ ఇన్ ది 10 కమాండ్మెంట్స్ ఈజ్ యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ, ఎక్సోడిస్ 20:3. దిస్ క్లియర్లీ ఇన్స్ట్రక్ట్స్ బిలీవర్స్ టు వర్షిప్ ఓన్లీ ది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ నాట్ టు ఫాలో ఎనీ అదర్ డైటీస్. ఇది ఒక నిబంధన. ఎక్స్క్లూజివ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఓన్లీ. ఇన్ ది న్యూ టెస్టమెంట్ ది ఎంఫసైజ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ది సోల్ పాత్ టు గాడ్. ఐఎమ్ ది వే అండ్ ది ట్రూత్ అండ్ ది లైఫ్. నో వన్ కమ్స్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ, జాన్ 14:6. ఈ వెర్స్లో ఉంది స్పష్టంగా. అంటే క్రిస్టియన్ డాక్టర్ని ఏం చెప్తుందంటే, అఫర్మింగ్ దట్ సాల్వేషన్ అండ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆర్ ఓన్లీ పాసిబుల్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ కమాండ్మెంట్. జీసస్ వెన్ ఆస్క్డ్ అబౌట్ ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ రీఅఫర్మ్డ్ ది బిలీఫ్ ఇన్ వన్ గాడ్. లవ్ ది లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. మాథ్యూ 22:37 వెర్స్లో ఉంది. సో ఇన్ని రకాల టీచింగ్స్లో నిజమైన క్రిస్టియన్ డినౌన్స్మెంట్ ఆఫ్ ఐడోలెట్రీ, విగ్రహారాధన. ది బైబిల్ బోత్ ఇన్ ది ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ స్ట్రాంగ్లీ కండెమ్స్
the worship of idols or other gods. For instance, in the New Testament, for although the new God, he neither glorified him as God nor gave thanks to him, but their thinking became futile and their foolish hearts were darkened. They exchanged the truth about God for a lie and worshipped and served created things rather than the Creator. Romans 1:21-25 verse lo undi. So theological interpretation lo chusina, monotheism lo chusina, oke devudu unnadani siddhantamlo nammina chaala mandi real true Christian ga follow ayyevaru itara matala devulla patla విశ్వాసం ప్రకటించరాదు అనే నిబంధనలు నమ్మితే డిక్లేర్ చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు. దట్ ఈజ్ యువర్ రైట్, వెళ్ళాల్సిన పని లేదు. బట్ రాజకీయ కోణంలో ఓట్ల కోసం మెజారిటీ అని మైనారిటీ అని దేశ రాజకీయాలు అలా తయారైనాయి, ఎవరేం చేయలేము. సో మీరు నిజమైన విశ్వాసం ఉంటే ఆ టెంపుల్లో ఆ టెంపుల్ ఆచారం పట్ల విశ్వాసం ప్రకటించండి. మీరు నమ్ముతున్న మతంలో ఇతర దేవుళ్ళకి ఇతర మతాలకి విశ్వాసం ప్రకటించకూడదు అంటే ప్రకటించొద్దు. ఎందుకంటే పైకి ఒకటి లోపల ఒకటి ఉంటే ఏ మతము మంచిది కాదు, ఏ మతము అంగీకరించదు. మీరన్నట్టు అసలు మతాలకు సంబంధం లేదు, మానవత్వం అంటే అద్భుతం, దానికి తిరుగులేదు. బట్ ఆ మతాచారాలని ఉల్లంఘించేలాగా ఇతరులని మనోభావాలు దెబ్బతీసేలాగా ఫాలో కావద్దు. ఇదే అంశం. దీనికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న జోత్స్న గారితో మాట్లాడతాం. జోత్స్న గారు, మూర్తి గారు, అంటే ఇది చాలా 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 సెన్సిటివ్ టాపిక్. మూర్తి గారు చాలా చాలామంది మనోభావాలతోటి ఎంతోమంది మాలాంటి భక్తులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతోటి వాళ్ళ మనోభావాలతోటి ముడిపడినటువంటి అంశం. సో ఖచ్చితంగా కొంత కొంత వద్దనుకున్న కొంత ఇమోషనల్ యాంగిలే వస్తుందండి. అయితే కాకపోతే నాకు ఇక్కడ ఇవాళ ఒక ప్రెస్ మీట్ చూశాను సార్, ఈ జగన్మోహన్ రెడ్డిది. నాకు ఒక ఒక సామెత గుర్తొచ్చిందండి, తెక్కలోడు తిరణాలకు వెళ్తేట ఎక్కాదిగా సరిపోయిందిట వాడికి. అలా నువ్వు వెళ్తావా వెళ్ళవా, వెళితే ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళకపోతే అసలు ఎందుకు వెళ్ళట్లేదు, ఆ క్లారిటీ ఆ మనిషికన్నా ఉండాలి కదా. అసలు ఇష్యూ ఏంటి సార్, ఎందుకు వెళ్తా అన్నాడు? నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల గురించి వెంకటేశ్వర స్వామిని నేను క్షమాపణ కోరుతాను, అయ్యా ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీదే చూపించు స్వామి, నువ్వు రాష్ట్ర ప్రజల మీద చూపించకు అని కోరుకుందామని వెళ్దాం అనుకున్నట్ట. నిన్న చెప్పిన మాట అయితే ఇది సార్, ఆస్కార్ లెవెల్ నటుడు కదా అని నిన్న చెప్పిన మాట ఇది. ఇవాళ టర్న్ చేశాడు, టర్న్ చేసి బాబాయ్ నాకు నోటీసులు ఇచ్చేస్తున్నారు, బాబాయ్ నాకు నోటీసులు ఇచ్చేస్తున్నాడు. ఎవరు సార్ ఆయనకు నోటీసులు ఇచ్చింది? ఆ తిరుపతి ఎస్పీ గారు ఉన్నారు, ఆయన పేరేంటో ఉంది సార్, ఒక ఆయన నేను చెప్తాను మీకు ఆయన పేరు. ఆయన ఏమన్నాడు చాలా బ్రహ్మాండంగా, ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్ట్యా ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాం మేము, దయచేసి అందరూ కూడా దానికి సహకరించాలి అని చెప్పి మీడియాకే ఇచ్చారు సార్. ఇచ్చి మేము ఎక్స్ట్రా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని కూడా చెప్పారు, సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారు చెప్పారు. అయితే ఇలానే మీరు ఇందా చదివారు చూసారా, ఇలా ఒక ఒక నోటీస్ పెట్టుకుని ఇలా ఇలా ఇదిగోండి నోటీసు, ఇదిగోండి నోటీసు, ఇదిగోండి నోటీసు అన్నారు. పాపం అక్కడేమో లైవ్ కెమెరాలు కాదు కదా సార్, వాళ్ళేమో సార్ కొంచెం జూమ్ చేయండి జూమ్ చేయండి అని అడగడానికి కూడా లేదు సార్. ఈ నోటీస్లో అసలు జగన్మోహన్ రెడ్డికి కాదు సార్ ఈ నోటీస్ ఇచ్చింది, బికాస్ దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ దట్ ఆర్ అలౌడ్. తిరుమలలో ఇవాళ రోజున ఇవ్వాలని కాదు, ఎప్పుడైనా సరే తిరుమలలో ఎప్పుడు కూడా పొలిటికల్ యాక్టివిటీస్కి అక్కడ ఇది ఉండదు, పర్మిషన్స్ ఉండవు, పర్మిషన్స్ ఉండవు. అందుకనే ఏమన్నారు, ఇలా ఎవరైనా ఒకవేళ ఆయన పర్యటన దృష్ట్యా ఎవరైనా ఆయన ఎకంపెనీ అవ్వాలి అని అనుకుంటే మీకు పర్మిషన్ ఉండదు, ఎవరికి వారు వెళ్ళొచ్చు కానీ ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళడానికి ఉండదు అన్నారు. దీన్ని పట్టుకుని బాబాయ్ నాకు నోటీసులు ఇచ్చేసాను, నువ్వు పులివే సింహానివి ఇంకోటి ఇంకోటి కదా, దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు వాళ్ళందరూ. ఇవాళ తెలిసిపోయింది అందరికీ, అది అక్కడ ఉన్నటువంటిది పులివెందుల పులి కాదు పిల్లి అనేది అర్థమైపోయింది. ఎందుకంటే నోటీసులు ఇచ్చేసారు నోటీసులు ఇచ్చేసారు అంటున్నారు సార్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ది అంటే సీరియస్నెస్ ఆఫ్ ఇట్ సార్, ఇప్పుడు నేను ఒక హిందూని సార్, నేను మా స్నేహితులు ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు వేరే మతాల వాళ్ళందరూ ఉంటారు సార్. రంజాన్ అప్పుడు చాలామంది నా స్నేహితులు నన్ను
ఇఫ్తార్ విందులకి వాటికి పిలుస్తారు సార్. పిలిచినప్పుడు వాళ్ళు ఆ క్షణంలో ప్రార్థనలు సార్, ఫ్రూట్స్ ఉంటాయి సార్. సో ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళ కొన్ని పద్ధతులు ఉంటాయి సార్. మేము రాజకీయ నాయకులుగా కూడా చాలా చోట్లకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పద్ధతుల్ని మేము పాటిస్తాం సార్. అంటే నెత్తి మీద ఒక కొంగు వేసుకొని మేము అక్కడ ఖచ్చితంగా ఇఫ్తార్ టైంలో నెత్తి మీద ఇలా కొంగు వేసుకొని కూర్చుంటాం మేము. అలానే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో మేము అలానే ప్రార్థన చేస్తాం సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అందరూ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇఫర్ దట్ మ్యాటర్ ఎనీ చీఫ్ మినిస్టర్ సార్, ఎనీ లీడర్, ఇఫ్తార్ విందులకి వాటికి వెళ్ళినప్పుడు నెత్తి మీద ఆ టోపీ ఒకటిను, దర్ ఇస్ సమ్ క్లాత్ సార్ ఇలా వేస్తారు, దాని క్లాత్ని ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ దాట్, ఇవన్నీ వేస్తారు. అంటే వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ ఆచారాల్ని మనం గౌరవిస్తున్నాం సార్. దట్ ఈస్ ద మినిమమ్ దట్ విల్ డూ. నాకు గౌరవం సార్, ఇస్లాం మీద నాకు గౌరవం, క్రిస్టియానిటీ మీద నాకు గౌరవం, ప్రతి ఒక్క మతం మీద నాకు గౌరవం. నేను ఇంకా ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్కి వెళ్ళినా వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా నేను ఉంటాను సార్. అదే మరి నా ప్లేస్ ఆఫ్ వర్షిప్కి వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు అలానే ఉండాలని నేను కోరుకుంటాను, అలానే ఉంటారు కూడా సార్. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసలు అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడని నాకు అర్థం కాలేదు. సింపుల్ కాన్సెప్ట్ మూర్తి గారు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి స్వామివారి దగ్గర నిలబడి డిక్లరేషన్ ఇచ్చేసి స్వామివారి దగ్గర నిలబడి అయ్యా తప్పు అయిపోయింది క్షమించు స్వామి అని చెప్పి కోరుకొని, వీలుంటే నువ్వు నిజంగా అంత నమ్మితే తలనీలాలు సమర్పించుకొని ఇంకా కరెక్ట్గా మాట్లాడితే నువ్వు కొంచెం నడుముని వంచగలిగితే సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా జరిగినటువంటి తప్పుల్ని క్షమించు గోవిందా అని చెప్పి ఒక్క మాట అనుకుంటే అయిపోయేది సార్. అంటే నేను ఇక్కడ ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఇఫ్ డ్యూరింగ్ ఎనీ అదర్ రిలీజియన్స్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే వీ డూ దాట్ సార్, అంటాం సార్, ఖచ్చితంగా అంటాం. కానీ ఇవాళ అవి అనలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వెళ్ళొద్దు అనుకున్నాడు సార్. అది కాన్సెప్ట్ మూర్తి గారు. నేను మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మనం అందరం ఏదో నార్మల్గా తీసుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రని ఇవాళ బయట పెడతాను. వెళ్ళి అక్కడ అల్లర్లు చేద్దాం అనుకున్నాడు, కుదరలా. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు కాదండి, రాజకీయ నాయకులు మమ్మల్ని అందరినీ తీసి పక్కన పెట్టేయండి సార్, జనసేన బీజేపీ తెలుగుదేశం. మీరు అన్నట్టు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రంజాన్ టైంలో ఏదైనా ష్రైన్స్ అక్కడికి వెళ్తే పెట్టుకోడు సార్, వాళ్ళు చద్దరు ఇచ్చింది కప్పుకుంటారు. ఆయన కూడా ఇమేజెస్ లో ఉంది. అయితే నేను ఏమంటానంటే సార్, ఇప్పుడు అక్కడ మీరు ఫర్గెట్ అబౌట్ పొలిటికల్ లీడర్ సార్, కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, భయపడ్డాడు సార్, భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, భయస్థుడు, పిరికి పంద. ఎందుకో చెప్తాను వినండి, ఇవాళ అక్కడికి వెళ్ళి అల్లర్లు సృష్టిద్దాం అనుకున్నాడు. కాన్సెప్ట్ అదే, ఇంకేమీ లేదు, దేవుడి మీద నమ్మకం లేనే లేదు. ఏ దేవుడి మీద లేదని చెప్తాను జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఒక దేవుడి మీద నమ్మకం ఉంటే మనకు అందరి దేవుళ్ళ మీద నమ్మకం ఉంటుంది. అందుకే చెప్పాను, నేను ఇస్లాంని నమ్ముతాను, క్రిస్టియానిటీని నమ్ముతాను, హిందూయిజంని నమ్ముతాను, అన్ని నమ్ముతాను. బికాస్ ఫర్ మీ గాడ్ ఈజ్ ఈక్వల్, గాడ్ ఈజ్ సేమ్. కానీ జగన్మోహన్ రెడ్డికి దేవుడి మీద నమ్మకం లేదు, లేదు కాబట్టి అల్లర్లు సృష్టిద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, పెద్ద ఎత్తున వివిధ సంఘాలకు చెందినటువంటి హిందూ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏవి కావచ్చు, అందరూ వచ్చారు. సో ఇదేదో నాకు అగేన్స్ట్గా తయారైపోతుందిరా బాబోయ్ అని అనుకుని ఇప్పుడు తగ్గాలి. తగ్గాలి అని అంటే పులిసింహం కదా సార్, అక్కడ మామూలుగా తగ్గకూడదు కదా. ఇప్పుడు దీన్ని మనకి కుట్ర చేద్దాం అనుకున్నాడు, అల్లర్లు సృష్టిద్దాం అనుకున్నాడు. ఇంకో రకంగా ఎలా సృష్టించాలి, దళితుల మాట తీసుకొచ్చాడు. నిజంగా చెప్తున్నాను సార్, దళితులకి ఆలయ ప్రవేశాల గురించి మాట్లాడినటువంటి ఒక ఎక్స్ సీఎంని అసలు దేశద్రోహం కేసు కింద బుక్ చేయాలి సార్. ఎందుకో చెప్తాను వినండి, దళితులకి ఇవాళ రోజు ఎక్కడ ఆలయ ప్రవేశం లేదండి. దళితుల్ని నిజంగా కూడా నేను ఒక్క విషయం అయినా మాట్లాడలేదు. తిరుమలలో ఎప్పుడన్నా అలాంటి ఒక డిస్క్రిమినేషన్ చూసామా మనం? బుద్ధుందా జగన్మోహన్ రెడ్డికి? ఏం మాట్లాడుతున్నాడు, కడుపుకు అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు సార్? తింగర మాటలు తిక్కలోడు కాకపోతే. ఎందుకంటున్నానంటే ఇవాళ అక్కడ కులాల మధ్య విద్వేషాలు సృష్టిద్దామని ప్రయత్నిస్తున్నాడు సార్. హీఈస్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్. అక్కడ పోయి గొడవలు చేద్దాం అన్నాడు, కుదరలా అనుకున్నాడు, కుదరలేదు. కాబట్టి ఇప్పుడు కులాల మధ్య సార్, అసలు నిజంగా మాట్లాడితే మీ అందరికీ గుర్తుండే సార్, యువర్ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు, రిమెంబర్ సార్, తెలుగుదేశం పార్టీ హయాంలోనే మెదక్ దగ్గర అక్కడే కదా అసలు మొట్టమొదటిసారిగా మంచిగా బ్రహ్మాండంగా దాని ఒక పెద్ద ఈవెంట్ చేసి దళితులకి ఆలయ ప్రవేశం కల్పించాను సార్. వీ నెవర్ డిస్క్రిమినేట్ బికాస్ హీ హాస్ గాట్ దట్ ఇన్ హిస్ మైండ్. ఆయన మనసులో ఎప్పుడు కులాలు మతాలు వీటి మధ్య ఇట్లా విచ్ఛిన్నకరమైన ఒక వాతావరణం తీసుకురావాలి, యుద్ధాలు జరగాలి, ఎక్కడికక్కడ కొట్లాటలు జరగాలి అని ఆలోచిస్తున్నాడు. అసలు నిజంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నీ ప్రతి ఒక్క ప్లాన్ ఇవాళ ఫెయిల్ అయింది. ఎందుకంటే గోవిందుడితో పెట్టుకున్నావు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు. వెల్కమ్ బ్యాక్. సరే, డిబేట్ జరుగుతుండగానే ఒక చిన్న అనౌన్స్మెంట్. సబ్జెక్టు డివియేషన్ అయినా కానీ నాకు
తిరుపతి గారు కనిపిస్తున్నారు కాబట్టి, ఉత్తరాంధ్ర బాబ్జీ గారు కనిపిస్తున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గట్టిగా మాట్లాడితే తెలుగు ప్రజలు అందరూ కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం. 2021 నుంచి ఇబ్బంది పెడుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కోసం ఆదిలాబాద్లో కూడా కాల్పుల్లో కొంతమంది చనిపోయారు. అగో బాలకోటయ్య గారు కూర్చున్న అమరావతిలో కూడా అమరణ దీక్షలు చేశారు అమృతరావు గారు లాంటి వాళ్ళు. వరంగల్లో కూడా లాఠీఛార్జ్ జరిగింది. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలందరూ సాధించుకున్న విశాఖ ఉక్కు కరిగిపోతుందేమో అనుకున్నారు. లేదు, ఉక్కు మరింత దృఢమవుతోంది. మనకున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కొంత మూలధనాన్ని కూడా ఇచ్చారు. దాంతోపాటుగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో చేర్చాలి, దాన్ని బలోపేతం చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం ఇచ్చారు. అదొక మంచి వార్త. ఎస్ తిరుపతి గారు, మనం డిబేట్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. మూర్తి గారు, మూర్తి గారు మీ సమక్షంలో కూడా 21 తర్వాత పలు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రతినిధిగా స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇవాళ జరగబోయేదే మేము చెప్పుకుంటూ వచ్చాము. సరే, ఖచ్చితంగా కార్మికుల ఆందోళన గుర్తించదగినటువంటిదే. లేకపోతే మీరు చెప్పినట్టుగా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి సెంటిమెంట్ గుర్తించదగినటువంటిదే. నేను కూడా పలు సందర్భాల్లో చెప్పాను, ఆ రోజు నేను హై స్కూల్ విద్యార్థిగా ఉండి నా దగ్గర నుండి కూడా ఎవరికీ లేనటువంటి ఒక సెంటిమెంట్ నాకు ఉంది. నేను కూడా ఒక 20-30 ఆ స్టీల్ ప్లాంట్ కి కార్పస్ ఫండ్ కింద ఇచ్చిన వాడినే అని చెప్పి. ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నటువంటి అందరు అధ్యక్షులు చెప్పినటువంటి అధ్యక్షుల ఆధారంగా పార్టీ చెప్పినటువంటి మాట ఇవాళ నెరవేరింది. మేము ఆ విశ్వాసంతో ఉన్నాము. ఆ విశ్వాసాన్ని కేంద్ర పార్టీ అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇవాళ బలపరిచింది. ఆ నిర్ణయం వచ్చింది మీ ద్వారా విన్నందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఉన్నటువంటి, లేకపోతే ఆ సెంటిమెంట్ ఆధారంగా ఉన్నటువంటి ఆంధ్రప్రజలందరికి కూడా మేము శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. మోదీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర వెనక్కి వెళ్ళింది, మడమ తిప్పారు, దాని గురించి అంటే ప్రజలు మడమ వంచిన తర్వాత మడమ తిప్పకపోతే జరిగేది ఇదే జరుగుతుంది. ఖచ్చితంగా మడమ వంచేశారు కాబట్టి మడమ తిప్పాల్సిందే. అది ఎప్పుడో 3 నెలల కిందట 3 నెలల 10 రోజుల కిందట నిర్ణయం అయిపోయినటువంటి, ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ముందుకెళ్తారనేసి అంటే జరిగే పని కాదు, కుదిరే పని కాదు. కానీ మూర్తి గారు, ఇందాక మనం డిబేట్ లో కూర్చున్న తర్వాత ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మాట్లాడుతుండగా మనం విన్న దాంట్లోన ఒకటి ఒక అబ్జర్వేషన్ నేను మీతో ముందు షేర్ చేసుకొని అది కూడా సబ్జెక్ట్ కి కన్సర్న్ అయింది. వారు ఒక సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని నీవు అని సంబోధిస్తూ మళ్ళీ సరిదిద్దుకొని మీరు అని చెప్పి ప్రశ్నించినటువంటి ఒక వాక్యం ఉంది. మీరు ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో నేను అబ్జర్వ్ చేశాను. అది గౌరవ చంద్రబాబు నాయుడు గారి తాలూకా గౌరవాన్ని మరిన్ని వేల రెట్లు పెంచిందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఎందుకు నేను ఇది ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇదే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సాక్షిగా తన తండ్రి సమాన వైద్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు కూడా బహువచనంతో సంబోధించినటువంటి సందర్భం లేదని చెప్పేసి నేను గర్వంగా నేను చెప్పగలను. గర్వంగా కాదు, క్షమించాలి, నేను చెప్పగలను. ఒక్క రోజు కూడా మీరు అనే మాట ప్రయోగించాడని నేను అనుకోవట్లేదు. ఎప్పుడు నీవే చంద్రబాబు నాయుడు నీవే అన్నటువంటి ప్రస్తావన కూడా ఎస్ అది అంటే కొన్ని పదాలు నేను వాడను మోతి గారు, నాకు తెలియదు కాదు కానీ అంటే మళ్ళీ అది వారి తాలూకా గౌరవాన్ని చిన్నపుచ్చిన వాడు అవుతాం కాబట్టి నేను అవి వాడను. అయితే ఇవాళ వారు పొరపాటున నీవు అని వచ్చిన తర్వాత వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటువంటి మ్యాండేట్ ఇచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దవలసిన అవసరం కూడా లేనప్పటికీ ఆయన సరిదిద్దుకొని ప్రతిపక్ష మానాలేని ప్రతిపక్ష నాయుడికి ఇచ్చిన గౌరవం ఏదైతే ఉందో నిజంగా ఇవాళ అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం. ఓకే, రెండవది జగన్మోహన్ రెడ్డి కులం గురండి. అంటే నేను పార్టీ ప్రతినిధిగా అది ప్రశ్నించకూడదు కానీ ఒక తోటి హిందువుగా నేను ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కులం గురుండి కడపలోనే పలు కథనాలు ఉన్నాయి. ఆయన రెడ్డి అనేది పెట్టుకున్నదే తప్పిస్తే పుట్టుకతో వచ్చింది కాదు అన్నటువంటి కథనాల నేపథ్యంలో ఇవాళ ఆయన దళితుడు ఎప్పుడు అయిపోయాడా అని చెప్పేసి కూడా నేను ఇవాళ ఆశ్చర్యపోతున్నా. దళితుడిగా ఒకవేళ ఆయన ఏమన్నా కన్ఫర్మ్ చేసుకుంటే క్రిస్టియన్ గా డిక్లరేషన్ డిమాండ్ చేసింది హిందూ సమాజం, లేకపోయినట్టయితే హిందూ సంస్థలు ఇవాళ. కానీ ఆయన దళితుడిగా డిక్లేర్ చేసుకున్నట్లయితే మనం సంతోషించిన తగ్గ విషయం. ఎందుకు అనేసి అంటే దళితులంట దేవస్థానంలోకి అనుమతించట్లేదంట తిరుపతి దేవస్థానం. ఎవరు చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డికి? మరి ఆయన సమయంలో ఏమన్నా అనుమతించలేదో లేకపోతే ఇవాళ ఆయన అనుమతించలేదు అని భావించి ఆయన దళితుడిగా మారిపోయాడా అనేది కూడా ఇవాళ ఒక ప్రశ్న మూర్తి గారు దళితులను ప్రస్తావించినటువంటి సందర్భం. ఇంకా గౌరవించడం గురించి అంటే అసలు గౌరవించడం గురించి తెలిసినటువంటి వ్యక్తి ఏది గౌరవించడం అనేది ఆయన మాట్లాడాడు అనేసి అంటే నేను అది చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఆయన దృష్టిలో ఈయనకి ఇచ్చినటువంటి గౌరవం గౌరవం. నీవు గౌరవించబడటం కాదు అక్కడ ఇంపార్టెంట్. రెండోది ఏదైతే హిందూ సాంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ డిబేట్ లో ఉన్నటువంటి నేను బొట్టు పెట్టుకున్నా, ఎప్పుడు నేను బొట్టు పెట్టుకుంటాను, నాకు బొట్టు లేకపోతే గుర్తించినటువంటి సమాజం కూడా ఉంది. ఇన్ని డిబేట్లు చేసి ఇన్ని టీవీల్లో కనబడినప్పటికి కూడా బొట్టు లేకుండా నేను బయట తిరిగితే నా శ్రీకాకుళంలోనే ఎవడో అనుకుని వదిలేస్తాడు. నా తమ్ముడో అన్న అనుకుంటారు, తిరుపతి రావు పూడి తిరుపతి రావు అనుకో, లేకపోతే మా సోదరుడు బాబ్జీ గారు. సింబల్ సింబల్ అండి, హిందుత్వానికి హిందూ పరిరక్షణగా ఒక సింబల్. సరే మాతృమూర్తులు మనతో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి మరి హిందుత్వము వాళ్ళు మూర్తి విభించినటువంటి వ్యక్తులు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజైనా ఈ తిరుమల ఇన్నిసార్లు వెళ్ళానని చెప్తున్నాడు కదా, కనీసం ఒక దేవాలయంలో ఏమాత్రం బొట్టు ఎక్కడైనా పెట్టుకున్నాడా? ఎప్పుడైనా ఒక సందర్భంలో బొట్టు పెడితే వెంటనే ఖర్చీఫ్ తో తుడిచినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ రోజు మేము పాయింట్అవుట్ చేసాం, నువ్వు ఎందుకు వెళ్ళాలి తిరుమల? అక్కడ విశ్వాసాల మీద నీకు విశ్వాసం లేకపోతే దేవాలయ విశ్వాసాల మీద విశ్వాసం లేని వ్యక్తి దేవాలయంకి వెళ్ళి ఎవరికి ఏ సంకేతాలు ఇస్తారు అని చెప్పి ఆ రోజే మేము ప్రశ్నించాం. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనేమో ఇవాళ అక్కడ ఉన్నటువంటి విశ్వాసాల గురించి దళితులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడు విషయం. మూర్తి గారు ఇంకొక విషయమే, ఆయన అంటాడు 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమయంలో 276 రూపాయలకి నెయ్యి కొంటే అది స్వచ్ఛమైందా, ఇవాళ మేము 350 కొంటే ఇది స్వచ్ఛత లేదా అని ఒక ప్రశ్నిస్తాడు. బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడైనా ఆలోచించినట్టయితే 10 సంవత్సరాల క్రిందట ఉన్నటువంటి రేట్లకి ఇవాళకి 2 times పెరిగినటువంటి సందర్భంలో అవేళ 276 అనేది సహేతుకం. ఇవాళ అదే 276 అనేసి అంటే మినిమం 2 times పెరిగితే 750 రూపాయలు ఇవాళ స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఇవాళ దొరుకుతుంది. కాబట్టి ఆ జ్ఞానం లేకుండా 14 కి 24 కి నమస్తే మూర్తి గారు. నమస్తే సార్ జగన్ గారు, ప్రెస్ మీట్ ఫాలో అయ్యారు కదా, మీరందరూ కూడా మీ కూటమి ప్రభుత్వం అంతా కూడా అడ్డగించింది కాబట్టి ఆయన రద్దు చేసుకున్నారు. మాకు అలా అర్థం కాలేదు సార్, మాకు అర్థమైన విధంగా మేము ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాము. అండ్ మీరు గమనించారో లేదు, గత 5 ఏళ్లుగా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఏ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేయలేదు సార్. రికార్డెడ్ టేప్స్ మాత్రమే మాకు బయటకు వచ్చే, ఈవెన్ ఢిల్లీకి వెళ్ళి ముందు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా అటువంటి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేయలేదు మా జగన్ అన్న, మాది సీఎం గారు, పులివెందుల ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. బట్ ఇప్పుడు మాత్రం పట్టుమంటే వారానికి 2 ప్రెస్ మీట్లు ఇస్తున్నాడు. నేను నిబద్ధుడిని, నేను అప్ర మంచి పురుషుణ్ణి అని చూపించుకోవడం కోసం. కానీ మా సిస్టర్ కవర్ చేశారు, ఆయన ఒక పిల్లి. టు బి ఫ్రాంక్ ఈరోజు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లకు రావడానికి అధికారంలో ఉన్నప్పుడే ధైర్యం లేనివాడు, ప్రతిపక్షంలో ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టగలుగుతున్నాం. సో రాక్షస పాలన ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉందా? ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో ఉందా? అండ్ ప్రజల మధ్యలో ఒకరానికి పరదాలు కప్పుకునేవాడివి ఈరోజు నువ్వు ధైర్యంగా వచ్చి బయట తిరిగావు.
ఎలా అయితే పిఠాపురంలో కూడా. సో ప్రజల పరిపాలన ఎక్కడుంది, రౌడీ పరిపాలన ఎప్పుడునింది? సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ రీచెక్ చేసుకోవాలి. అండ్ నోటీసులు ఇస్తున్నారు అన్నాడు సార్, ఫస్ట్ పాయింట్ నోటీసులు అవి చూపిస్తున్నాడు. సో మాకందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ముందే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు సార్. ఆ రోజు మేము ఎవరు ఇట్లా మరీ ఏడ్చలేదే, అంటే నేను ఆ మాట యూజ్ చేయకూడదు కానీ మరి ఆడలకన్నా దారుణంగా ఈరోజు చూపించి మరీ ఏడుస్తున్నాడు. నేను ఆ రోజు ఏడ్చలేదే, నాకు నోటీసులు ఇచ్చావు అట్లా, నేను ఎప్పుడు బాధపడలేదే. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మేము ముందస్తుగా చెప్తున్నాము, ఇవన్నీ మేము అర్జీలు ఇవ్వాలనుకుంటున్నాం అంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. సో అది ఒక మేము ఒక ఓకే మాకు గుర్తింపు, మేము ఆయన ఇక్కడ అడ్డుకుంటాము ఒక ముఖ్యమంత్రి పర్యటన అని మాకు మమ్మల్ని నోటీస్ ఇచ్చారని మేము ఆ రోజు సర్దుకున్నాం. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని సిబిఎన్ గారిని ప్రజల్లోకి వెళ్లకుండా జీవోలు పాస్ చేసావు, అండ్ నవోటల్ హోటల్ ఆయన బంధించావు బయటకు రానిచ్చకుండా. సో ఆ రోజు నీకు తప్ప అనిపించలేదు, ఈ రోజు నువ్వు ఇంత అల్లర్లు జరుగుతున్న సమయంలో నువ్వు బయటకు రావద్దయ్యా, నువ్వు వస్తే హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు తీవ్రంగా కోపంగా ఉన్నారు, నీకేమైనా ఇబ్బందులు కలుగుతాయేమో, అండ్ నీ క్యాడర్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. సో మామూలుగానే కొంచెం అల్లరి ముక్కలు ఎక్కువ వైసీపీలో, అంటే ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో మేము ట్రోలింగ్ పడుతున్న వాళ్ళం కదా మాకు తెలుసు. సో అందుకని మీ వాళ్ళని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి మేము అల్లర్లు జరగకుండా నువ్వు శాంతియుతంగా దర్శనం చేసుకుంటావని భావించి చెప్తే దాన్ని కూడా తప్పుగా చూపిస్తున్నాడు. అండ్ సెకండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈయనంట మానవతావాద అంట. నేను ఇంత సేపు వీడియో పెట్టుకున్నాను సార్, ఇప్పుడే అది స్విచ్ ఆఫ్ అయింది నా కర్మానికి. ఆయన ఏమంటున్నాడంటే మానవతావాది సార్, నేను మానవతావాదే, మీరు మానవతావాదే, ప్యానెల్లో అందరూ మానవతావాదులు, అంటే మేము ఏమైనా మడ్డలు మానమంగాలు చేస్తూ బయట తిరుగుతున్నామా, ఈయన ఎక్కడే ఆయన ప్రబుద్ధుడిలాగా బతుకుతున్నాడా, అలా కాదు కదా. ఇప్పుడు టీటీ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారము యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ 31 ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ రూల్ నెంబర్ 16 నాన్ హిందూ మస్ట్ హ్యావ్ ఎ డిక్లరేషన్ అట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బిఫోర్ దర్శన్ ఇన్ ద ఫెయిత్ ఫార్మ్. దిస్ ఈస్ ఆల్సో యాజ్ పర్ టీటీడీ జనరల్ రెగ్యులేషన్ రూల్ 136. టీటీడీ క్లియర్ గా మెన్షన్ చేసింది. సో నువ్వు డిక్లరేషన్ ఫామ్ సైన్ చేసి దర్జాగా వెళ్ళవయ్యా దర్శనానికి అంటే నేను మానవతావాదిని. సో నేను ఏ మతానికి కాదు, ఇప్పుడు నేను మానవతావాదాన్ని వాదినే, అక్కడ ఉన్న వాళ్ళు మానవతావాదులే, మేము కూడా రాయలసీమ బిడ్డలే, నేను కూడా దర్గాకి వెళ్తాను, షావర్ సబ్మిట్ చేస్తాను, నేను మొక్కుంటాను, ఆ పరదా కప్పుకుంటాను. సో అంత మటుకు నేను డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనా? సో నువ్వు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వడానికి కకృతి పడో భయపడో, అసలు రావడానికి ఇష్టం లేకుండా ముట్టడిస్తారంట సార్ రాజకీయ ప్రతినిధులు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, జనసేన పార్టీకి అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, ఎక్కడ ఎటువంటి అల్లర్లు క్రియేట్ చేయకండి, మన ప్రభుత్వంలో ఇలాంటి మార్క్ మనకు పడకూడదు, అతను దర్శనం చేసుకుని వెళ్ళండి ఏంటి అన్నారు. కానీ ఈరోజు దళితులని ఎప్పుడు లేని ప్రేమ దళితులపై ఈరోజు చేసి వాళ్ళని ముందుకు తీసుకొని వస్తున్నారు. సార్ నాకు దళితులు ఫ్రెండ్స్ ఉన్నారే, ఎక్కడ నా దళితులు ఫ్రెండ్స్? అందరూ మాట్లాడతాడు బాల సార్. బాలనా మూర్తి గారు నమస్తే. నమస్తే. డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, రాజకీయ అధికార ప్రతినిధులందరూ కూడా నమస్కారాలు. మూర్తి గారు, నెమలి కంటికి కన్నీరు గారితే వేటగాడికి ముద్దు అంటారంట. నెమలికి కన్నీరు ఎప్పుడు గారుతుంది? గాయపడితే గారుతుంది, లేదా సరిపోతున్నప్పుడు గారుతుంది. అది చూస్తే వేటగాడికి ఆనందం. వెంకన్న దేవుడికి దేవదేవుడికి అపచారం జరిగితే నాలుగు గోడల మధ్య 40 గోడల మధ్య బైబిల్ చదువుకునే వాడికి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మూర్తి గారు, మై నేమ్ ఇస్ బాలకోటయ్య. మా నాన్నగారు 1966లోనే కోటప్ప కొండకి వెళ్ళి త్రికూటేశ్వరుని ప్రార్థిస్తే అందరూ ఆడపిల్లలే పడుతున్నారు, ఒక మగపిల్లగానే ఇవ్వమంటే పుట్టినోని నేను. ఐ ఆమ్ ఆల్సో హిందూ. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సర్వమతాలను గౌరవించమని చెప్తుంది. నాకు క్రిస్టియన్ మతం తెలుసు, బైబిల్ తెలుసు. పితాపుత్ర పవిత్రాత్మ నామముల ఆమెన్. పరలోకమందు ఉండేది మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటంటే, నేను డిక్లరేషన్ ఇవ్వను, నేను దేవుణ్ణి గౌరవించను, నేను తిరుపతి కొండకి వెళ్తా. ఎలా వెళ్తావు? వర్తమాన ముఖ్యమంత్రి గారు ప్రశ్నించింది, నిబంధనలు ఉన్నాయి, మీరు రాజ్యాంగ ప్రతినిధులు, మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు పాటించకపోతే ఎలా? అంటే రుబాబు చేస్తే పంపిస్తారా? మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా మూర్తి గారు,
ఉదయం నుంచి ఇది దండయాత్రలాగా ఉంది తప్ప దైవదర్శనానికి వెళ్ళినట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాథుడి కొండపైకన జగన్నాథుడి కొండపైన జగనాసురుడి దండయాత్రలాగా అనిపించింది నాకు. భగవంతుడి దగ్గరికి వెళ్ళే పద్ధతి నాకు ఎక్కడా కనిపించలా. నిజానికి నేనేమనుకున్నానంటే ఇప్పుడు తిరుపతిలో కూడా ఆయన గులకరాయి పడితే ఎవడో ఏదో కోడికత్ తెస్తే ఆ నింద కూడా కోటం ప్రభుత్వం మీద వేసి ఆ గాయంతో ఏ కర్ణాటక మళ్ళీ హైదరాబాదో ఏ హాస్పిటల్లో చేరుతాడో అనిపించింది. తర్వాత తిరుపతి గారు ఒక మాట అన్నారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుడు కాదండి, ఐ ప్రామిస్డ్ అతను దళితుడు కాదు, రెడ్డి అవునో కాదో మీరు తెలుసుకోండి, నా సామాజిక వర్గం కాదు. నేను ఈ రోజున హిందూ దేవాలయాల్లోకి ఆలయ ప్రవేశం మాకు కూడా హక్కు, అది మాకు భిక్ష కాదు, మమ్మల్ని ఎవడో అనుమతించనక్కర్లా, మీరు రండి అని. అన్ని సామాజిక వర్గాలు ఎలా వెళ్తాయో, భగవంతుడి దగ్గరికి అన్ని కులాలు ఎలా వెళ్తాయో, బాలకొండ కూడా అలానే వెళ్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అంటే మమ్మల్ని కూడా అడ్డం పెట్టుకుంటున్నాడు. ఆయన రానివ్వలేదంటే డిక్లరేషన్ మీద ఆయన సంతకం పెట్టాల. ఎందుకు పెట్టలేదంటే ఆయనే చెప్పాడు నేను 4 గంటల మధ్య బైబిల్ చదువుతాను అని. ఇప్పుడు అబ్దుల్ కలాం కంటే గొప్పోడేం కాదు, ఫరూక్ అబ్దుల్లా కంటే గొప్పోడేం కాదు, అది నిబంధన. రోడ్డుకి ఎడమవైపు నడవాలా కుడివైపు నడవాలా, దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకోవాలా వద్దా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నారు, ఏ వెళ్ళిపోవచ్చు కదా తాడేపల్లి ప్యాలెస్లోకి రాణిస్తాడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో ఇంట్లో పోతాడా, నిబంధనలు ఉండవా. మొన్న కర్ణాటకలో రామోజీరావు గారు సంసార సభలో పాల్గొంటే బెంగళూరులో, కర్ణాటక మంత్రి 70 ఏళ్ళు మంత్రి, మేమందరం నిలబడి ఉంటే చెప్పులు ఇప్పమన్నాడు ఆయన. అంత పెద్ద మనిషి బూట్లిప్పి రామోజీరావు గారు నివాళులర్పించాం, ధూపదీప నైవేద్యాలు ఎలా భావిస్తారు చెప్పులు ఇప్పరా, అది నిబంధన అండి టీటీడీ, మీరు ఏనాడు పాటించలేదు కదా. కొండ మీద జగన్నాథుని గోవింద, జగన్నాథరెడ్డి గోవింద, జగన్నాథరెడ్డి గోవింద. నీవు మీర్తి గారు మీరు ఒక మాట వినండి, ఈ కమిషనర్ కరుణాకర్ రెడ్డి అంటారు 2 2 4 అన్నందుకు గోండాలు గోండ్రాలు విసిరే సీమలో న్యాయం అవిభాజ్యం అన్నందుకు జైళ్లు నోళ్లు తెరుచుకునే భూమిలో అని చెప్పేసని మన శ్రీశ్రీ కవితలు వినిపిస్తున్నాడు ఇవాళ. అసలు అపచారం చేసిందే ఆయన, హీఈస్ ఎ క్రిస్టియన్, అతను కూతురు క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడు, కొడుక్కి సాంప్రదాయంలో పెళ్లి చేశాడు. వైవి సుబ్బారెడ్డి గారి పేరేంటి తెలుసా, వై అంటే యెహోవా, వి అంటే వినిష్టన్, యెహోవా వినిష్టన్ సుబ్బారెడ్డి ఆయన పేరు. వైవి సుబ్బారెడ్డి గారు హిందువులే, పక్కన ఉంటుంది. సరే తర్వాత మీరు మాట్లాడండి, కానీ నాకు తెలుసు వైవి సుబ్బారావు కట్ త్రోట్ హిందువులు అయ్యారు. ఎందుకు అవ్వాలి యావండే, మనం ఒక గౌరవాన్ని తీసుకుంటున్నప్పుడు టీటీడీ లాంటి పుణ్యస్థలాల్లో మనం బాధ్యతలు తీసుకున్నప్పుడు మన పవిత్ర సుబ్బారెడ్డి చేసిన తప్పులు ఎత్తి చూపండి, అందులో అభ్యంతరం లేదు, నేను ఎవరిని వెనకేసుకురాడాను, కానీ బట్ నాకు తెలుసున్న సమాచారం వరకు వైవి సుబ్బారెడ్డి హిందూ. మీకు ఇంకో మాట సమాచారం ఇచ్చారు మూర్తి గారు, సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం అన్నారు, ఆయనకి మానవత్వం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు సూపర్ స్వామి అని, అయితే నేను అన్నగారు ఐదేళ్ళు చూశాం, రవి సుబ్బారెడ్డి హిందూ ఏం చూశాం, చెప్పేవి శ్రీరంగ నీతులు, నాకు తెలిసి బొట్టు పెట్టుకున్న ప్రతిోడు హిందూ కాదు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రతిోడు ఎమ్మెల్యే కాదు, 5 ఏళ్ళు నరకయాత్రను అనుభవించాం, ఈ రోజున ఏ మానవత్వం కాదంబరి చిత్వాన్ని, డాక్టర్ సుధాకర్ ఏ మానవత్వం, మీ చెల్లెలు షర్మిలారెడ్డి ఏ మానవత్వం, మరో చెల్లెలు సునీతారెడ్డి ఏ మానవత్వం, వైఎస్ వివేకానందరెడ్డిని హత్య ఏ మానవత్వం, కోడికత్తిసీన 5 ఏళ్ళ జైలు ఏ మానవత్వం, అమరావతిని అడివిని చేస్తే 36 కోట్ల రూపాయలతో చెట్లు నరికిన ఏ మానవత్వం, ఏ మానవత్వం, అరాచక మానవత్వం చేశారు. విషయం ఏంటంటే సార్ మూర్తి గారు, ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంతం పట్టినట్టుగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి మనసొప్పక తిరిగి వెళ్ళాడు, మళ్ళీ దీనిని ఇతర సామాజిక కులాల్లో మతాల్లో కూడా చిన్న అగ్గిపుల్లలాగా గీసే ప్రయత్నం చేశాడు. చివరి మాట చెప్తున్నా మూర్తి గారు, మతమో కులమో ఈ దేశంలో ఈ సమాజంలో ఒరిగడ్డి వాములు, అగ్గిపుల్ల గీస్తే తగలబెట్టడం జరిగితే మారణ హోమమే జరుగుతుంది తప్ప మరొకటి లేదు. కాబట్టే లౌకిక భారత రాజ్యాంగం,
140 కోట్ల మంది ప్రజలు సమస్త కులాలు, సమస్త మతాలు, భిన్న జాతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న వేషధరలు సాంప్రదాయంగా బతుకుతున్న దానికి విఘాతం చేసే పని చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇష్టం ఉంటే డిక్లరేషన్ పెట్టే కొండ మీదకి వెళ్ళాలి. ఈ రోజుగా పోయినా రేపైనా 40 ఏళ్ళకైనా 50 ఏళ్ళకైనా మీరు గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టు. ఓకే, చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత లోక్సత్తా బాబ్జీ మాట్లాడ చూడాల్సిందే. నమస్తే మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మీకు అందరికి, TV5 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. చాలా మంచి విషయాలు మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. ముందుగా రెండు అంశాలు మీ దృష్టిలో పెడతాను. మనం 162వ గురజాడ 162వ జయంతిని గత శనివారం చేసుకున్నాం. గురజాడ చెప్పిన రెండు మాటలు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్న మాట ఒకటి, మతములన్నీ మాసిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునన్న గొప్ప మాటలు గురజాడవి. ఈరోజు ఆ మాటలు ఈ దేశంలో అన్ని చోట్ల అవసరం పడ్డాయి. ఆ వైపు అడుగులు వేస్తున్నారు. ఇక రెండు, మనం ఈ డిబేట్లో ఈరోజు రాష్ట్రంలో 4 అంశాలు మంచి విషయాలు జరిగాయి. ఒకటి, మీరు స్టీల్ ప్లాంట్ మీద ప్రకటన వస్తుందని చెప్పడం అభినందనీయం. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం. మూడు, దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు వివరాలు ఇవ్వటం. నాలుగోది, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రయాణం ఆపేసుకోవడం. ఇది రాష్ట్రంలో చాలా మంచి పరిణామం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఎదురైన దగ్గర నుంచి రోజు రోజుకి తనంతట తానుగా డౌన్ఫాల్ అవుతూనే చివరికి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఈరోజు జరిగినటువంటి ప్రక్రియ కూడా అదే. ఆయన ప్రకటించడం, ఆర్భాటంగా దాని వెనక అతను విమర్శలు రావటం, తర్వాత హిందూ సమాజం అంతా ఆగ్రహుద్దులవడం, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీన్ని పరిశీలించడం, ఆయన ఇది సమయం కాదనుకున్నాడో, చేత కాదనుకున్నాడో, లేకపోతే ఎందుకు వెళ్ళడం అనుకున్నాడో, లేకపోతే వెళ్తే జరిగే పరిణామాలు అంచనా వేశాడో, వెళ్లకుండా ఉండిపోవడం. దీనంతటికి కారణం పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన దగ్గరికి ఈయన రాకూడదు అని అనుకున్నట్టుంది, అందుకని అక్కడే అడ్డుకట్ట వేశాడు ఆయన. అది పవిత్ర వెంకటేశ్వర స్వామి గారి తాలూకు ఆలోచన, నేను అభిప్రాయపడతాను. ఇక రెండు, అసలు ఫలానా గుడిలోకి వెళ్ళాలి, వెళ్ళకూడదు, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అన్న దానిపైన మాట్లాడాల్సి అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అక్కడ మనం డైరెక్ట్గా మనకు ఒక రకమైనటువంటి అమాండ్మెంట్ ఉంది, అక్కడ తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని. నాకు తెలుసో తెలీదో, నాకు మరి మిస్టేక్ అని తెలీదు, గతంలో నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పూరిలో ఇందిరాగాంధీ గారు ఇదే ఇబ్బంది పడ్డారు, పూరిలో ఓన్లీ హిందువులకు మాత్రమే ఎంట్రన్స్ ఉంటే ఇందిరాగాంధీ గారు వెళ్ళలేకపోయారని మదన పడ్డారని ఎక్కడో విన్నాను, ఎవరో చెబితే కూడా విన్నాను నేను. ఎక్కడైనా పవిత్రంగా దేవాలయాల్లో మనం వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, వెళ్ళాలి అంటే వెళ్ళాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, నువ్వు సమాజానికి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మానవత్వం కలిగిన మనిషిగా గౌరవాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. ఒక మంత్రి కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తాబేదారు ఆపడు, ఎస్పీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపడు, అదే శాసనసభ్యుడు అయినప్పుడు ఆ మంత్రికి విసిటింగ్ కార్డు ఇవ్వాల్సిందే, శాసనసభ్యుడిగా మిగిలిపోయినప్పుడు ఎస్పీ గారికి చెప్పాల్సిందే, కలెక్టర్కి చెప్పాల్సిందే. అదే మంత్రి అయితే అదే కలెక్టర్ అదే ఎస్పీ పరిగెట్టించి తీసుకెళ్తారు. అంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరు మా అడగలేదు, అడిగినా అక్కడ ఒక 1 నిమిషం ఉండలేరు కాబట్టి. కానీ ఈరోజు ధిక్కరించడానికి సమయం కాదు, గౌరవించాల్సిన సమయం. ప్రజా ప్రయోజనాలు నువ్వు మీరు పట్టించుకోవాల్సిన అంశం. మీరు ఎవరు ఏ దేవుణ్ణి మీరు స్తుతిస్తున్నారో అనవసరం. అందరి పట్ల గౌరవంగా ఉన్నారా లేదా అన్నది కావాలి. తెలవారులేస్తే మన అందరం సమాజంలో అన్ని రంగాల్లో అన్ని రకాల మనుషులతో ఉంటాం, అందరినీ గౌరవించాల్సిందే. అన్ని మతాలని గౌరవించాలి, అన్ని దేవుళ్ళని గౌరవించాలి, అందరి అభిప్రాయాలను గౌరవించాలి. అది గౌరవిస్తేనే నిజమైనటువంటి దైవ భక్తి ఉన్నట్టు. మనం మన మతం గొప్పది, పరాయి మతం కాదు అనే సంకేతం ఇచ్చిన రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం పనికిరాని వాళ్ళ కింద లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని మాటలు చెబుతా ఉంటే, ఆయన మధ్యాహ్నం ఆయన ప్రెస్ మీట్ పూర్తిగానే విన్నాను. అట్లాగే ఇప్పుడు డిబేట్లో మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రెస్ మీట్ పూర్తిగా విన్నాను నేను. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడే సోదరీమని చెప్పినట్టు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు 5 సంవత్సరాల్లో. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విజయనగరం వచ్చినప్పుడు నన్ను ఓమార్చి చేశారు. అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా మేము అసలు ఆ రకమైన సాంప్రదాయాలకేమో మరి ఆ రోజు ఎవరు బాధపడిపోలేదే. ప్రభుత్వాలు అన్న తర్వాత ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాయి. దానికి ముఖ్యమంత్రిగా నేను పనిచేశాను, నేను వస్తున్నానంటే నా మనుషులకు అందరికీ నోటీసులు ఇస్తారంటే అది ఎట్లాగవుద్ది? రేపు అక్కడ ఏమైనా అరాచకాలు జరిగితే, లేకపోతే
డిస్ప్యూట్స్ అరైజ్ అయితే సమాధానం ఎవరు చెప్పాలి? పోలీసులు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం తన పని తను చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతమైన వాతావరణం ఆలోచించాలి. ఇక్కడతో ఇది పులుస్టాప్ పెట్టాలి. కొండపైన తన పరిపాలనిస్తున్నప్పుడు సమయంలో పొరపాట్లు జరగకపోతే జరగలేదని చెప్పాలి. జరిగితే వెంకటేశ్వరకి క్షమాపణ చెప్పాలి తప్ప అనవసరంగా ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు, అలాగే పవిత్రమైనటువంటి సాంప్రదాయాలు పాటించే ఎవరికి కూడా మంచిది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కంక్లూడింగ్ రిమార్క్స్ ఒకటే సార్, నేను ఇందా నుంచి నా మతం మానవత్వం, నా మతం మానవత్వం, ఐఎమ్ ఎన్ బిగ్ హ్యూమనిటేరియన్ అని చెప్పి ఏదో చెప్పుకున్నాడు. అయితే ఇందాక పెద్దలు కోర్ట్ చేశారు వాళ్ళ బాబాయిని చంపించినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ అమ్మని ఇచ్చేసినప్పుడు కానీ, వాళ్ళ చెల్లెలు ఎవరైతే న్యాయం కోసం పోరాడుతుందో వాళ్ళ చెల్లెల విషయంలో కావచ్చు, వాళ్ళ సొంత చెల్లెల విషయంలో కావచ్చు, లేకపోతే నిన్న కాక మొన్నండి ఒక్కొక్క 10 రోజులు కూడా అవ్వలేదు మూర్తి గారు. ఐపీఎస్లు ఇప్పుడు లోపల ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఒక మహిళ బయటకు వచ్చి నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా టార్చర్ పెట్టారు అని చెప్తే ఆ ఎవరో సైడ్ ఆర్టిస్టు, ఎవరో సైడ్ ఆర్టిస్టు అని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నీ మానవత్వం అక్కడ బయటపడింది జగన్మోహన్ రెడ్డి, నీ మానవత్వం అక్కడే బయటపడింది. సో నీది మానవత్వం కాదు దానవత్వం. ఇంకో విషయం మూర్తి గారు, ఇవాళ రోజున వీళ్ళు ఎంతసేపు కూడా నేను నాకు ఈ మతం ఆ మతం ఏం లేదు అని మాట్లాడుతున్నాడు కదా సార్. మానవత్వం అంటే ఎస్ ఆల్ ఆఫ్ అస్ వి బిలీవ్ ఇన్ దాట్, ఎందుకంటే పరమత సహనం, పరమత గౌరవం. ఇవాళ నా మతాన్ని నేను గౌరవించుకుంటూ వేరే మతాలకు సంబంధించినటువంటి ఆచారాలను కూడా గౌరవిస్తూ వాళ్ళ మనోభావాల్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ముందరికెళ్తేనే అది మానవత్వం కింద లెక్కకు వస్తుంది. ఇవాళ ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా ఇవ్వదలుచుకున్నా మూర్తి గారు. ఎప్పుడు నేను సలహాలు ఇవ్వను కానీ ఈసారి ఇవ్వదలుచుకున్నా. అంటే చాలా టూ మచ్ ఆఫ్ దీంట్లో పాపం వివరిస్తున్నారో దిక్కుమాల సలహాలు కానీ, పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. రేపు పొద్దున్న అసలు ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా మిగలదు ఇలానే చేస్తే. అందుకే ఒక సలహా ఇస్తున్నా, నువ్వు బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, భగవద్గీత చదివినా, ఏం చదివినా సరే ఎవ్వరు నేను తప్పు పట్టరు. ఎందుకంటే వి ఆల్ హ్యావ్ దట్ లిబర్టీ సార్, మనకు మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. కానీ వేరే మతాలను వంచడం, ఆ మతాలకు సంబంధించినటువంటి మనోభావాలని ఆ మనోభావాలకి విరుద్ధంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము, అందులో డౌట్ లేదు సార్. ఇవాళ రోజున ఇవంతా ఎందుకు చేశారు తెలుసా డ్రామా? లాస్ట్ లైన్ సార్, లాస్ట్ లైన్ డ్రామా ఎందుకు చేశాడు అని అంటే మొత్తం అన్ని బయటకు వస్తున్నాయి సార్. దిస్ ఇస్ ది టెండర్ డాక్యుమెంటేషన్ సార్, నిన్న నేను బయట పెట్టాను మొత్తం చిట్టా చిట్టా బయట పెట్టాం. ఇవాళ ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ వేసుకున్నారు సార్ ఈ విషయంలో, మమ్మల్ని ఏమీ చేయకూడదు నా పిటిషన్ సుప్రీంకోర్టులో వేసుకున్నారు, హైకోర్టులోనే విజిలెన్స్ మా మీద ఎంక్వైరీ చేయకూడదని వేసుకున్నారు సార్. నువ్వు తప్పే చెయ్యకపోతే ఈ నాటకాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? వెళ్ళి నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ లేకుండా, ఎందుకంటే ఈ మంది మార్బలంతో కాడు కాకుండా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి డిక్లరేషన్ మీద సైన్ చేసి మంచిగా పద్ధతిగా స్వామివారిని మొక్కుకో. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టునైట్. సీ యూ అట్ 7 టుమారో.